ఒక పరిశ్రమ వందల మంది వేల మంది కార్మికుల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నిజాం కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చక్కెర పరిశ్రమ కూడా అలాంటి ప్రభావాన్ని చూపించింది. ఉమ్మడి పాలనలో ప్రైవేటీకరణ జరిగిన తర్వాత అది మెల్లమెల్లగా పతనమవుతూ వచ్చింది. పరిపాలకుల విధానాల వలన, సమన్వయ లోపం వలన అది నష్టాల నుంచి, ఆ తర్వాత మూసివేత, ఆ తర్వాత ఆస్తుల వేలానికి వచ్చి కార్మికులను రైతులను రోడ్డు పాలు చేసింది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, కార్మికులు రైతులు వారు ఏం కోరుకుంటున్నారు, వారందరితో మాట్లాడి వారి విజ్ఞప్తి ఏమిటి, ప్రభుత్వాన్ని వారు కోరుకునేది ఏమిటి, చేసే డిమాండ్ ఏమిటో కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. నిజాం హయాంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలో ఒక ఆర్థిక జీవనంలోనే ఒక మార్పు తీసుకొచ్చింది. ఇక్కడ జిల్లాలోనే తొట్ట తొలిసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది. ప్రజల వ్యవహారంలో, ప్రజల ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. రైతుల జీవితాలలోనూ మార్పు వచ్చింది. అంతకుముందు లేని విధంగా రైతుల్లో కొంత మిగులుబాటు వచ్చింది. ఇక్కడ మధ్యతరగతి ఏర్పడింది. ఇక్కడ వ్యవసాయంలో ఉన్నవాళ్ళు, అంత రెండో మూడో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాల ద్వారా వారి పిల్లలను అమెరికా పంపగలిగి, ఇతర దేశాలకు పంపగలిగి చదివించుకునే ఆర్థిక స్తోమత వచ్చింది. ఎందరో ఐఏఎస్లకు ఐపీఎస్లకు వెళ్ళిపోయిన వాళ్ళు ఈ కంపెనీలో పనిచేసిన కార్మికుల పిల్లలే ఉన్నారు. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతటి ప్రభావాన్ని వందేళ్ల కాలంలో చూపించిన ఈ కంపెనీ ఇవాళ చౌరస్తాకు వచ్చింది. ఆ కార్మికులు చాలామంది మన దగ్గర ఉన్నారు, రైతులు మన దగ్గర ఉన్నారు, వారందరితో మాట్లాడదాం. శివశంకర్ రెడ్డి గారు, అసలు ఈ కంపెనీకి ఎందుకు నష్టాలు వచ్చినాయి, అసలు కంపెనీ ఏంది కథ? 1936-37 నుంచి దాదాపు 2006 దాకా కూడా ఫ్యాక్టరీ చాలా మంచిగా నడిచింది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేశాడు, చేసిన తర్వాత వీళ్ళు ప్రైవేటైజేషన్ వాళ్ళు వచ్చి 4000 మంది పర్మనెంట్, 2000 మంది సీజనలు, ప్లాంటేషన్లు కూడా చాలామంది పనిచేస్తుండ్రు. అటువంటి వాళ్ళందరినీ కూడా తీసేపిచ్చేసి ఆఖరుకు 150 మంది పర్మనెంట్ను, 100 మందిని సీజన్లు పెట్టుకొని ఫ్యాక్టరీని నడిపించాలని చెప్పి పేశారు. తర్వాత నిజాం సూపర్ ఫ్యాక్టరీ వీళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళు నడుపుతున్నారు, మంచిగా నడిపారు. కానీ అయినా కూడా ఈ 140 మంది 150 మంది కూడా కార్మికులు కష్టించి వాళ్ళ భవిష్యత్తు కోసము చెరుకు రైతుల దగ్గర నుంచి వచ్చిన చెరుకును వీళ్ళు క్రష్ చేసేసి మంచి లాభాల బాటలు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఎందుకోసం దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సి వచ్చింది? ఎందుకోసం అని చేశారంటే సార్, మేము చెప్పాలనుకోండి, వాళ్ళు స్వార్థం కోసం చేశాడు. మీకు ఫ్యాక్టరీని మూడు ఫ్యాక్టరీలను 62 కోట్లకు ఎవరు ఇస్తారు సార్? ఇవాళ మూడు ఫ్యాక్టరీని 62 కోట్లకు ఇచ్చారు. మూడు ఫ్యాక్టరీ ఏవేవి? నిజాం షుగర్ ఫ్యాక్టరీ శక్కర్ నగర్, మెదక్ అండ్ మిట్పల్లి, మూడు ఫ్యాక్టరీ. ఇవాళ ఒక ఫ్యాక్టరీ 1000 కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేయాలంటే 100 కోట్లు కావాలి. మా ఫ్యాక్టరీ 3500 టన్స్ కెపాసిటీ గల ఫ్యాక్టరీ మాది. ఈ కంపెనీ బోధనలో ప్రధానంగా ఒక సంవత్సరంలో హైయెస్ట్ 9 లక్షల బ్యాగులు ఉత్పత్తి చేసేదనే విషయాన్ని మనం గమనించాలి. అట్లాగే రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ మేము చూస్తుంటే ఒక జాతర తిరునాళ్ళలాగా ఉండేది. ఆ ఎడ్ల బండ్లు, తర్వాత చెరుకు తీసుకొచ్చే రైతులు ఆ చిట్టిల కోసం పోటీ పడి రికమెండేషన్ల కోసం చూసి చేసేవాళ్ళు. నా పేరు సుశీల. మీరేం చేస్తారు కంపెనీలో? నేను కంపెనీలో ఏం చేయను, మా మామగారు చేసేవారు ఇది వరకు. మేము టీ స్టాల్ బోధనలో. ఆదివారం వచ్చిందంటే ఒక సందడిగా, ఒక జాతర లాగా అనిపిస్తుండే. ఇప్పుడు ఏంటంటే డబ్బు ఉన్నది, పండగ అవుతుంది, పేదవాళ్ళ వ్యాపారాలు ఎక్కువ నడుస్తలేవు. మొత్తం ఊరంతా పోయింది, చారణ్య భాగమే ఉందండి. ఇక్కడ ఊరంతా పోయిందంటే ఎక్కడ పోయింది? ఊరంతా ఎవరు కారు వెళ్ళిపోయారు. 100 ఇళ్లకు 75% పోయింది, 20% ఉందండి. శక్కర్ నగర్లో అనీసన్ గారు ఆచనపల్లి. ఇక్కడ నిజాం హయాంలో కార్మికుల కోసమై కట్టించిన ఒక, వాస్తవానికి ఒక పారిశ్రామిక వాడ అనుకోవచ్చు. కార్మికులు, ఉద్యోగులు, సెక్యూరిటీ, పోలీసు, ఇట్లా అందరికి సంబంధించిన క్వార్టర్ల నిర్మాణం జరిగింది. దగ్గర దగ్గర ఇది ఒక 7 నుంచి 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ చక్కెర నగర్ అంటే ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ ఉంది కూడా, చక్కెర నగర్ ఏర్పాటు చేసింది ఇక్కడ. ఇందులో 2 నుంచి 3 వేల ఇండ్లు ఉంటాయి. 2 నుంచి 3 వేల ఇండ్లలో కార్మికులు 2015 చివరి నుంచి ఇప్పటి వరకల్లా దగ్గర దగ్గర సగమూరు ఖాళీ అయిందని చెప్తున్నారు. ఒకసారి ఫ్యాక్టరీలో దీంట్లో చక్కెరతో పాటు ఇంకా ఏమేమి తయారయ్యేది, ఎక్కడెక్కడ ఎంతమంది పనిచేసేవాళ్ళు, ఈ ఊర్లోకి వెళ్ళి ఒక కంపెనీ మూతబడిన తర్వాత ఊరి మీద ఏం ప్రభావం ఉంటుంది, కార్మికుల జీవితం ఎట్లుంటుంది, ఎట్లా ప్రభావం పడుతుంది, వాళ్ళ ఇండ్లలో కూడా పోయి మాట్లాడదాం. దానికంటే ముందు ఒకసారి ఫ్యాక్టరీ ఏమేమి ఉప ఉత్పత్తులు ఏమేమి ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్ళి అవి కూడా చూద్దాం ఒకసారి. షుగర్ ఫ్యాక్టరీ
ఆగిపోయిన తర్వాత, ఇక్కడ ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత ఊరిలో జరిగిన చాలా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులకు సంబంధించింది గ్రామస్తుడు స్థానిక నాయకుడు శ్రీనివాస్ గారు మాట్లాడి తెలుసుకుందామేనా. ఇంతకుముందు నిజాంశ గారు ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కేజీ నుంచి డిగ్రీ వరకు మధుమలాంచ విద్యా సంస్థలు ఉండేవి. అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించి ప్రాథమిక చికిత్స నుంచి సర్జరీల వరకు జనరల్ హాస్పిటల్ ఉండేది, 100 పడకల ఆసుపత్రి ఉండేది. అదేవిధంగా క్రీడల కోసం క్రీడా మైదానం ఉండేది. అదేవిధంగా ఇక్కడ ప్రయాణికుల కోసం కూడా శక్కర్ నగర్ నుంచి బోధన్ నుంచి ట్రైన్ సౌకర్యం కూడా రవాణా సౌకర్యం కూడా ఉండేది. అదేవిధంగా ఇక్కడ ఒక ఆహ్లాదకర వాతావరణం కోసం పార్కు, ఇలాంటి సదుపాయాలు ఉండేవి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం, విద్య కోసం పక్కనున్న గ్రామాల నుంచి వచ్చేవారి కోసము బస్సు సౌకర్యం కూడా ఉండేది. ఇలాంటి అన్ని పరిస్థితులు కూడా ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఉండేవి. షుగర్ ఫ్యాక్టరీకి ముందు భాగంలో ఉన్నది చెరుకు అభివృద్ధి విభాగం. ఇక్కడికి రైతులు వచ్చేవాళ్ళు, చెరుకు సంబంధించిన రైతులు తీసుకొచ్చిన ముడి పదార్థాలకు సంబంధించిన చర్చలు కానీ, తీసుకోవడం కానీ, తూకాలకు సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడనే జరిగేది. ఇది 2015కు ముందు ముచ్చట, 2015 తర్వాత చాలా మారిపోయింది. ఇక్కడ రైతులు కూడా మన దగ్గర ఉన్నారు, రైతులు వారితో మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు? లింగగౌడ్. ఇది ఏం పని చేసేది మీరు రైతుగా? నిజంగానే రైతులు చెరుకు పండించలేదా? మీకు కంపెనీకి ఎట్లాంటి అనుబంధం ఉండేది? చెరుకు పండించే వాళ్ళం సార్, మేము చెరుకు పండించి ఇక్కడ సప్లై చేసేవాళ్ళం. కాకపోతే సడన్గా ఇప్పుడు బంద్ చేసేవారు కంటే మాకు ఇప్పుడు చెరుకు పెట్టట్లేదు సార్. మేము వరి వేసుకుంటే అవుతుంది, వరి వేసింది వేసేవారు కంటే దిగుబడి రావట్లేదు. అప్పుడు 2 సంవత్సరాలు అది వేస్తుంటే మీరు 2 సంవత్సరాలు ఇది వేస్తుంటే మీ ఇప్పుడు అది వేయట్లేదు. ఏం పేరు మీ పేరు? మోహన్. మోహన్, మీరు చెరుకు తెచ్చేది ఎక్కడికి? మేము 2015, 2014, 2013 చెరుకు పెట్టి 2 టైమ్స్ చెరుకు ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ మూసేసిన కాడ నుంచి మళ్ళీ మేము మ్యాగీకి కొట్టుకెళ్ళాము. ఏది మోడెం అయితే ఏదైతే ఉందో అది కొట్టుకెళ్ళి, అక్కడికి కొట్టుకెళ్ళినాక మాకు అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఎక్కువైతే కంటే మేము చెరుకు పెట్టడం మానేశాము. ప్రభుత్వం ఏం చేయాలంట ఈ విషయంలో? దీన్ని మాత్రం ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకొని, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని నడిపిస్తే ప్రతి ఒక్క రైతు ఆనందంగా సంతోషంగా పండగలాగా చేసుకుంటారు. కొంతమంది కార్మికులు వారితో మాట్లాడదాం. ఏ పేరు మీ పేరు? నా పేరు రవిశంకర్ గౌడ్. రవిశంకర్, ఇప్పుడు దీంట్లో ఈ చక్కెరతో పాటు ఇంకా ఏమేమి తయారయ్యేది? కరెంటు తయారయ్యేది అంటే నిజమేనా? ఇంకా ఏమేమి తయారయ్యేదో కొంచెం వివరాలు మొత్తం మాకు చెప్పు సార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నంత ఇది గ్యాస్ ప్లాంటు, దీనికి ఆనుకొని మొత్తం డిస్లరీ ప్లాంట్ ఉన్నదండి. అది చెడిపోయిన అంటే ఇప్పుడు స్క్రాప్ లెక్క అయింది కదండి, అదంతా డిస్లరీ ప్లాంటు. పర్ డే 17,000 లీటర్ల ఆల్కహాల్ ఒరిజినల్ స్పిరిట్ ఉత్పత్తి అవుతాయి. అది దీనికి అనుబంధంగా ఇంకొక సంస్థ ఉన్నది, దీన్ని ఆనుకుని అటుదిక్కు వెనకాల అది 20 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఉన్నది. ఈ దీన్ని దాని పక్కనే షుగర్ ప్లాంటు, దాదాపు ఒక రోజుకు 4,500 మెట్రిక్ టన్లో క్రష్ చేసే విధంగా ఇక్కడ అతిపెద్ద షుగర్ ప్లాంట్ ఉంది. దానికి అనుబంధ సంస్థలే ఇవన్నీ. ఈ కనబడుతున్న మొత్తం చెడిపోయినవన్నీ ఇవన్నీ గోడౌన్స్, షుగర్కు సంబంధించిన గోడౌన్స్, రేకుల షెడ్స్ అన్ని. దీన్ని ఆనుకొని ఉన్నంత డిస్టిల్ ప్లాంట్ అటు వెనకాల. కాబట్టి ఇంత పెద్ద ఆసియా ఖండంలో అతిపెద్ద నిజాం షుగర్స్ను వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశారు. నిన్న ఏదైతే వీళ్ళు ప్రభుత్వం 2014లో మేము ప్రభుత్వం రాగానే దీన్ని 100 రోజుల్లో టేక్ ఓవర్ చేసుకుని పూర్వం తీసుకొస్తా బంగారు తెలంగాణ అన్నారు. నడుస్తున్న ఫ్యాక్టరీని జీవో నంబర్ 28 ద్వారా నడుస్తున్న ఫ్యాక్టరీని 6 నెలల్లో క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం దీంట్లో ఉత్పత్తి ఆగిపోయి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 2015 డిసెంబర్ 23 నుంచి టోటల్ ఉత్పత్తి ఆగిపోయింది. షుగర్ ఫ్యాక్టరీకి రోడ్డు వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, నీటి వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. మొన్నటి వరకు ఉన్నది ఇక్కడ ఈ పైప్ లైన్లు, ఇవి నిజాం హయాంలో చేసిన పైప్ లైన్లు ఇవన్నీ. ఈ కాలువ కూడా, ఈ పైన ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు నుంచి వచ్చే నీళ్ళు ఇవన్నీ. ఇవి ఈ ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఉన్న మనం, షుగర్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో. ఇక్కడ వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పేందుకు స్థానిక తెలంగాణ ఉద్యమంలో జేఏసీ లీడర్గా పనిచేసిన మల్లేశం గారు మన దగ్గర ఉంది, వారిని తెలుసుకుందాం. మల్లేశం గారు, ఈ రైలు పట్టాలు ఎక్కడి నుంచి ఉండేవి? అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఈ నీళ్ళన్నీ కూడా సార్ నిజాం పరిపాలించినప్పుడు, నిజాం ఏదైతే ఈ ఫ్యాక్టరీ నిర్మించారో, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగినప్పుడే దీనికి నీటి వ్యవస్థ అనేటటువంటిది కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బిల్లాల చెరువు ఉంటుంది, ఆ బిల్లాల చెరువు నుండి నీళ్లు ఎప్పుడు పుష్కలంగా ఉండేటి, ఆ నీళ్ళు అనేటటువంటి ఈ కెనాల్ ద్వారా ఈ ఫ్యాక్టరీలోకి నీళ్లు సప్లై అయ్యేటటువంటి ఈ నీళ్లు, నీళ్లే కాకుండా ఇప్పుడు ఇక్కడికి చెరుకు అనేటటువంటిది కూడా ఫ్యాక్టరీ ఫారాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్యాక్టరీ ఫారాలు మొత్తము 14 ఫారాలు, 16,000 ఎకరాల భూములు ఉన్నాయి.
అక్కడ ఫారాలలో నుండి చెరుకు కొట్టినటువంటి చెరుకుని మొత్తం ఇక్కడ ఈ చిన్న రైలు పట్టల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ లోపలికి తీసుకొచ్చేటటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ చెరుకు ద్వారా తయారైనటువంటి చక్కెరని కూడా చక్కెర బస్తాలన్నింటినీ కూడా దీంట్లో నింపుకొని డౌన్లోడ్ చేసి మళ్ళీ పంపించేటటువంటి వాళ్ళు, తీసుకుపోతందుకు తీసుకురాతందుకు కూడా ఈ వ్యవస్థ అనేటటువంటిది అప్పుడు నిర్మాణం జరిగింది. అటువంటి నిర్మాణం ఉండే నీళ్లు ఇప్పుడు కూడా కొద్దిగా చేర్పులు మార్పులు చేస్తే నీళ్లను కూడా బిల్లాల నుండి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ లోపలికి అవకాశం ఉంది సార్. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటుగా చక్కెర నగర్ కూడా ఏర్పడింది. చక్కెర నగర్లో ఇప్పుడు సగానికి ఎక్కువ మంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వివిధ వృత్తులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఊళ్ళో ఒక వీధిలో ఉన్నాం. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా కార్మికుల నివాసాలు. ఇవన్నీ ఇందులో 3 నుంచి 3800 మంది అందులో పనిచేస్తే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉత్పత్తులు దాని అనుబంధ ఉత్పత్తుల ఆధారంగా బతుకుతున్న వాళ్ళు, రైతులకు వివిధ రకాల సర్వీసులు చేస్తూ బతికే వాళ్ళు, ఇట్లా కొన్ని వేల మందికి ఉపాధి కేంద్రం చక్కెర నగర్. ఈ చక్కెర నగర్ ఇవాళ కార్మికులు కొంతమంది చేతగాని వాళ్ళు ఇళ్లలో ఉన్నారు, కార్మికుల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళతో మనం మాట్లాడదాం. ఆప్కా నామ్ క్యా? మేరా నామ్ ఆశా. ఆశా జీ, ఆప్కా హస్బెండ్ కహాన్ హై? వో కౌన్ సా భీ కామ్ కర్తే. కామ్ కా కహాన్ కర్తే కామ్? కౌన్ సా భీ మజర రోజ మజర లగే తో. పహలే? పహలే ఫ్యాక్టరీ మే కర్తే థే. ఫ్యాక్టరీ మే కర్తే. అభీ కైసే చల్ రహా తన్కా వో జీవన్? కుచ్ భీ నహీ ఆప్కా, హమార్ కో తో కుచ్ భీ నహీ ఘర్ మే, హమార్ కో కరెంట్ నహీ హై, దిఖిల్ మేరే బచ్చే రోడ్ పే సో జా రహే. ఇది అదే ఇల్లు, ఒక కార్మికుల ఇల్లు ఇది. వాళ్ళు ఉపాధి పోయిన తర్వాత, ఉద్యోగం పోయిన తర్వాత కంపెనీలో వాళ్ళ లైఫ్ ఇట్లా తయారైంది, ఇట్లా ఉన్నట్టు. చక్కెర నగర్ లో ఉన్న ఒక కార్మికుని కుటుంబం, వాళ్ళ కార్మికుని జీవితం ఇది, ఆయన ఇల్లు ఇది, ఇక్కడికి వచ్చింది. అంటే 2 సంవత్సరాల ముందు వరకు జీవితం కొంత బాగున్నది, ఇంత అధ్వానంగా అయితే లేదు, ఉపాధి ఖచ్చితంగా ఉపాధి గ్యారంటీ ఉండేది, కానీ ఇప్పుడు అది లేదని ఆ కార్మికుని భార్య ఆమె ఇంట్లోకి పిలిచి మరి చూపిస్తుంది. ఇంకా కొంతమందితో మాట్లాడదాం, వాళ్ళ జీవితం ఎట్లా కూడా తెలుసుకుందాం. 71 నేను భర్త అయినా, ఎన్నో మారుగా 18 ఏళ్ళు చేసిన నేను. ఆడికెళ్ళి ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 24 రోజుల మంది వచ్చిండ్రు, కడుపు తిప్పలకు పెండ్లాలు చేసుకున్నారు, ఈ ఫ్యాక్టరీ మీద పిల్లలు కనుక్కున్నారు, పిల్లలు చదివినరు. అప్పుడు ఎట్లున్నది ఫ్యాక్టరీ, 5000 మందిల 2 ఫ్యాక్టరీలు నడిచినాయి. ఏవేవి? పాత ఫ్యాక్టరీ ఒకటి, ఇప్పుడున్న ఫ్యాక్టరీ ఒకటి, రెండు. డెంటోళ్ళకి ఏనాడైతే అమ్మిండ్రు, 10 నోట్ల మన్ను పోసిండ్రు, పిల్లల్ని కొంతమంది బెంగటిల్ చచ్చిపోయినరు, కొంతమంది ఇసందాక చచ్చిపోయినరు, అప్పుల బాధలు చచ్చిపోయినరు. వాళ్ళు ఫోన్గా పాపం 600 మంది కూడా లేరు. ఆ మందిని సంలాంచని మేనేంజర్ ఎందుకు కొన్నాడు? కొన్నావు నువ్వు, లాస్ చేసినవో లాభం చేసినవో. ఈ కేసీఆర్ సార్ ఎందుకు తీసుకుంటలేడు? పదల్ని ఎందుకు నమ్మి ఓట్లేసినాం మేము? ఫ్యాక్టరీట తీసుకొని నువ్వు వర్కర్స్కు అన్యాయం చేసి వాళ్ళకు అన్నం పెట్టకపోతే మళ్ళీ గెలుస్తావా సారు? బోధన్ డిస్టిలరీ ఆపరేటర్, డిస్టిలరీలో పనిచేసిన. అయితే ఏంటంటే, మేము తెలంగాణ వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్ తీసుకుంటా అన్నారు ఫ్యాక్టరీ, అంటే గవర్నమెంట్ తీసుకోలే. గవర్నమెంట్ తీసుకోకపోతే అది ఏంటంటే, ఆపుకుంటా చేసుకుంటా 18 తారీఖు 20 తారీఖు ఇట్లా జీతాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేసారు, సడల్ మనీ మధ్యాహ్నం పూటనే బీ షిఫ్ట్లోనే బంద్ చేసారు. ఎందుకు బంద్ చేసినట? అది వాళ్ళు ఏం చెప్పలే మాకు రీజన్. ఎన్ని రోజులు బంద్? అది బంద్ అయ్యి 4 సంవత్సరాలు చిల్లర అయిపోతుంది. ఇప్పుడు ఏం పని చేస్తున్నా? ఇక నేను ఆటో నడిపించుకుంటున్నా. కిరాయిదా కొన్నావా? కిరాయి 250 రూపాయలు కట్టాలి దీనికి. ఒకప్పుడు బతుకు తెరువు కోసం చక్కెర నగర్కి వలసలు వస్తే, బోధన ప్రాంతానికి వలసలు వస్తే, ఇవాళ బోధన ప్రాంతం నుంచి ప్రధానంగా చక్కెర నగర్ పరిసర ప్రాంతాల నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. వలస వెళుతున్న కుటుంబం దగ్గర మనం ఉన్నాం. పెద్దమ్మ ఏం పేరు? నేను లక్ష్మీబాయి. లక్ష్మీబాయి అమ్మ, ఎక్కడ పోతున్నాండి కొడుకు? ఏడిపోతుంది ఏమో. మిమ్మల్ని వదిలేసిపోతున్నాడా? ఫోన్ ఏం చేయాలా? ఇంతకుముందు కంపెనీలో చేసేదా? కూలీ పని చేసేది. అమ్మాయి పని, ఏ పని కూడా చేసింది. ఇక్కడ కంపెనీ నడిచిన రోజులు ఏదో రకమైన పని ఉన్నది, అది హమాలి పని కానీ, కూరగాయలు అమ్ముకోవడం కానీ, కిరాణం చేప నడుపుకోవడం కానీ, ఎన్నో రకాల పనులు. ఆ కంపెనీ లేదు, కార్మికులు లేరు, దానిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతికే వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లా తయారైంది. వలస వెళుతున్న కుటుంబం దగ్గర మనం ఉన్నాం. లగేజీ సామాను సర్దుకొని
ఇంటి దగ్గర ఇద్దరు పెద్దవాళ్ళు మాత్రమే ఉన్నారు, ఒక ముసలమ్మ ఉంది, ఒక ముసలాయన ఇద్దరే ఉన్నారు. మిగతా మనం పని చేయగలిగిన బలం ఉన్న ఇద్దరు కొడుకు కోడలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇందాక ముసలమ్మ ఏడుస్తున్నది కూడా అందుకే. కంపెనీ మూతపడినప్పటి నుంచి చక్రనగర్లో ఉన్న కంపెనీ వద్ద రోజు ఏదో రూపంలో ఆందోళన జరుగుతూనే ఉంది. ఇవాళ వివిధ రకాల నిరసనలు తెలియజేయేందుకు వచ్చిన కూలీలు, రైతులు, వారి కుటుంబాలతో మనం మాట్లాడినాం. చక్రనగర్లోకి వెళ్ళి కుటుంబ సభ్యులను కూలీలతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు పొలాల్లోకి వెళ్ళి రైతులు ఏమంటున్నారో తెలుసుకుందాం, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. వారు ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమిటి, వారు కంపెనీ యజమానాన్ని కోరుతున్నది ఏమిటో కూడా వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నది ఎదురుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో మంజీరా నది. ఆ మంజీరా నది పరివాహక ప్రాంతం మొత్తం 90% పైగా ఏరియాలో చెరుకు సాగు చేస్తున్నారు. ఈ చెరుకు సాగు అనేది కూడా ఇక్కడ 100 సంవత్సరాలకు పైనుంచే చెరుకు సాగు ప్రారంభమైంది. నిజాం నవాబు తాను 16,000 ఎకరాలు సేకరిస్తే ఆ 16,000 ఎకరాలు ఉన్నది కూడా ఈ మందన్ అనే గ్రామం. ఇది బోధన్ మండలంలో ఉంది. మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరం వస్తే ఆ 2 కిలోమీటర్ల మేర ఎటు చూసినా సరే ఒకప్పుడు ఆ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములే ఉండేవి. అందులో ఆయన తీసుకున్న 14 ఫామ్లు ఏవైతే ఉన్నాయో ఆ 14 ఫామ్స్ కూడా ఉన్నాయి, దాదాపు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నది మందన గ్రామంలో ఒక రైతు చెరుకు తోటలో ఉన్నాం. ఈ కంపెనీకి వాళ్ళు ఎప్పటి నుంచి చెరుకు వేస్తున్నారు, నిజంగానే కంపెనీ రైతుల మధ్య సమన్వయం లేదా, కారణం ఏమిటి, ఈ కంపెనీ మూతబడిన తర్వాత రైతు ఏం ఫీల్ అవుతున్నాడో అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ఏం పేరు మీ పేరు? నా పేరు బుచ్చలవారు రవి అండి. మాది మందన గ్రామం, బోధన్ మండలం. ఇక్కడ నేలలన్నీ కొద్దిగా ఇసుకలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఏంటంటే చెరుకు పంట వేస్తే కొద్దిగా ఆ రకంగా నేలలు అనుకూలంగా ఉంటాయి. కావున మేము ప్రతి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇంత ఫ్యాక్టరీ లేనక్కడ కూడా ఎక్కడ చూసినా చెరుకు పంటలే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ మూతపడింది అన్న కారణం ఏంది అనుకుంటున్నావు? కారణం ఏం లేదండి, మేము రైతాంగం ఒకటే కోరుకున్నాం. అది ప్రైవేట్ భాగస్వామ్యమా ప్రభుత్వ భాగస్వామ్యమా ఏదో ఒకటి, అంతకుముందు బాగానే నడుస్తుండే. అంతకుముందు తెలుగుదేశం పీరియడ్లో ప్రైవేట్ చేసిర్రు, సరే నెక్స్ట్ కాంగ్రెస్ దాన్ని సభా సంఘం సిఫార్సు చేసి గవర్నమెంట్ టేకప్ చేస్తున్నారు, కాలయాపన చేసి ఏదైతే మొత్తం మీద ఫ్యాక్టరీ అయితే బంద్ పడలే. రైతు మందర్ 5 ఎకరాల తోట ఉండేది ఇందాక, మహారాష్ట్ర మాగి పంపిస్తున్నాము. దయచేసి మీరు తెలంగాణ ప్రభుత్వం ప్యాటి తయారు చేస్తే ఇంకా 100 ఎకరాలు కాదు 200 ఎకరాలు కూడా ఇక్కడ నుంచి సప్లై ఇక్కడనే చేస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నది మంజీరా నది పరివాహక ప్రాంతం. ఈ మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఎటు నీకు కనుచూపు మీరు ఎక్కడ చూసినా ఒకప్పుడు చెరుకు చేలే ఉండేవి. గడిచిన ఈ 2-3 సంవత్సరాల నుంచి చెరుకు చేలు మొత్తం తగ్గిపోయినాయి. వీటి స్థానంలో కర్బుజ పండ్లు లేకపోతే కనుక సోయాబీను ఇట్లాంటి పంటలు పండిస్తున్నారు. అయితే ఇవి ఆధునిక స్థాయిలో దిగుబడి లేదు అనేది ఇక్కడ రైతులు చెప్తున్న మాట. ఇక్కడ రైతులు ఒకటి కంపెనీ మూత పడడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, అదే కంపెనీ మూత పడడం వల్ల రైతులు ఆ చెరుకు సాగు నుంచి మరో సాగు చేయలేక, మరో సాగు చేసినా గిట్టుబాటు కాలేక నష్టపోతున్నారు. అంటే కార్మికులు, కార్మికుల కుటుంబాలు, రైతులు, రైతుల కుటుంబాలు అందరూ నష్టపోతున్నారు. ఈ కంపెనీ వేలం దిశకు వచ్చింది, అది దాని ఆస్తులు వేలం దిశకు వేలం వేసేందుకు రంగం సిద్ధమైపోయింది. చెరుకు ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలని, రైతులను కార్మికులను ఆదుకోవాలని ఈ ప్రాంత రైతులు, ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు ఏకకంఠంతో కోరుతున్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు, దానిపైన ఆధారపడిన వివిధ రంగాల ప్రజలతో మాట్లాడినాం, వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాం. ట్రిబ్యునల్ నియమించిన లిక్విడేటర్ రామకృష్ణ గుప్త గారు మన దగ్గర ఉన్నారు. ఈయననే ఆ కంపెనీ ఉంటుందా ఉండదా, ఉంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది, లేకుంటే ఎందుకుండదు, అసలు ట్రిబ్యునల్ దాకా ఎందుకు వెళ్ళిపోయింది, ఈ విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. సరే, వాళ్ళ మొత్తం మేము ఆ బోధన్ ఏరియా మొత్తం తిరిగి వచ్చినాం, అందరితో మాట్లాడినాం. వాళ్లకు కంపెనీ ఉంటుందా ఉండదా, ఇంత చరిత్ర కలిగిన కంపెనీ, ఇన్ని వేల కుటుంబాలను ఆదరించిన కంపెనీ ఉంటుందా ఉండదా సార్? అంటే సార్, ఇప్పుడు ఈ కంపెనీ అనేది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ చట్టం కింద కోర్టుకు వచ్చింది. కోర్టుకు వచ్చి దీన్ని రివైవ్ చేయాలనే ప్రాసెస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దగ్గర 2 ఇయర్స్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. బట్ ప్రాసెస్లో రివైవ్ చేయడానికి ముందుకు ఎవరు రాలేదు. గవర్నమెంట్కు 49% ఉంది, ప్రైవేట్ వ్యక్తులకు 51% ఉంది. ఈ ప్రాసెస్లో రివైవ్ చేయలేదు. రివైవ్ చేయకపోయేసరికి ఇది టైం బౌండ్ ప్రాసెస్,
మోడీ గారు తీసుకొచ్చిన ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అయితే ఉందో, ఇది ఒక టైం బౌండ్ ప్రాసెస్. ఈ టైం బౌండ్ ప్రాసెస్లో గవర్నమెంట్ ముందుకు వచ్చింది చేస్తామని, బట్ మరి మధ్యలో ఎలక్షన్స్ వచ్చి అవి వచ్చి రావడం వల్ల అంతరాయం జరిగిందేమో తెలియదు. కానీ లిక్విడేషన్లో కూడా కంపెనీని కంపెనీగా కొని కంపెనీని రన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఉన్న సిస్టంలో కోర్ట్స్ అయితే ఏంటి కానీ, రెగ్యులేటర్స్ అయితే ఏంటి కానీ, కంపెనీని మీరు క్లోజ్ చేయకండి. అంటే పీసెస్గా లేకుండా సపరేట్ మిషన్ అమ్ముకోవడం, ల్యాండ్స్ అమ్ముకోవడం, ఇట్లాంటి ఫస్ట్ ప్రయారిటీగా ఈ విధంగా చేయకండి. కంపెనీని కంపెనీగానే రన్ అయ్యే పరిస్థితి ఉంటే ఆ ప్రయత్నాలు చేయమని చెప్పి కోర్ట్స్ కూడా అన్ని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మన 20 జనవరి 2019 ఒక కేసులో ఏం చెప్పింది అంటే, లిక్విడేషన్ అనేది ఆబ్జెక్టివ్ కాదు. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో కంపెనీని లిక్విడేట్ చేయడం అనేది ఆబ్జెక్టివ్ కాదు. ఈ అన్ని ప్రయత్నాలు చేసి ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతే అప్పుడు మీరు ఇంకా వేరే అవకాశం లేనప్పుడు కంపెనీని అమ్మేసుకోండి. ఏ విధంగా అవుతే అప్పుడు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వస్తే ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడము. ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయండి, బోధన ఒకటే కాదు, 3 బోధనలో ఒకటి ఉంది, మెదక్లో ఒక యూనిట్ ఉంది, మెట్పల్లి యూనిట్ ఉంది. ఆ సపరేట్ యూనిట్స్ కూడా అమ్మొచ్చు, మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేపర్లో పబ్లిష్ చేయడం అవుతుంది. పబ్లిష్ చేస్తే ఇంట్రెస్టెడ్ వ్యక్తులు ముందుకు వస్తే వాళ్ళకి వాళ్ళు వచ్చి కంపెనీని చూసుకోవచ్చు. దీంట్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, బ్యాంకర్స్తో మాట్లాడుకుని ఏ రేట్లో మీరు అమ్మగలుగుతారు. ఈరోజు దీనికి వాల్యుయేషన్ చేస్తాం, ఆ వాల్యుయేషన్ ప్రకారం 10 కోట్లు అటో ఇటో వాళ్ళు చూసుకొని వాళ్ళు ఆఫర్ చేస్తే వాళ్ళకి కంపెనీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లిక్విడేటర్గా మీరు అంటే ఏ చివరిగా ఎటువైపు వెళ్ళే సూచన కనబడుతుంది ఎంత చూస్తే? సార్, నా ప్రయత్నం అయితే ఎందుకంటే దీంట్లో ఇది ఒక చారిత్రాత్మకమైన సంస్థ, ఆల్మోస్ట్ నిజాం సంస్థ కాలంలో పెట్టిన సంస్థ, అందరూ సహకరిస్తే అందరు వ్యక్తులు అంటే దీనితో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరు సహకరిస్తే కంపెనీని రన్ చేసే ప్రయత్నం చేయడానికి నేను ముందు పడతాను. కంపెనీ ఉంటుందా ఉండదా అనేది తీరడానికి ఇంకో సమయం ఉన్నా సరే కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే అటు ప్రైవేటు యాజమాన్యం తరపు నుంచి కానీ ఎవరో ఒకరు అక్కడికి ముందుకేస్తే కనుక కంపెనీ మళ్ళీ రివైవ్ అవుతుంది, మళ్ళీ కార్మికులకు ఉద్యోగాలు వస్తాయి, బోధన ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీ మళ్ళీ నడిచే అవకాశాలు ఉన్నాయి. దీనికి కావాల్సింది ఒక అడుగు ముందుకేయాలి, చొరవ తీసుకోవాలి.